ప్రస్తుతం వైసీపీ స్లోగన్ మా నమ్మకం నువ్వే జగన్ ఈ స్టిక్కర్ ఉంటేనే ప్రజల్లో నమ్మకం ఉన్నట్ట వైసీపీ ఇప్పుడు ప్రజలకు పరీక్ష పెడుతుందా ఈ స్టిక్కర్ల రాజకీయంతో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా చాలా మంది నిన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఆయన అన్నారన్నమాట చాలా మంది అడుగుతున్నారు మామన స్టిక్కర్లు ఇవ్వండి అని మేము ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళకి ఉచితంగా స్టిక్కర్లు ఇస్తుంది వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా ప్రజల్లో ఇప్పటి వరకు తీసుకున్న పథకాలు వాళ్ళ పొందిన లబ్ధితో జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ మా ఇంటికి వేసుకోవాలి లేదంటే మా సెల్ ఫోన్ మీద వేసుకోవాలనే ఆలోచన ఉంటుందా నేవాడు ఎవరోడైతే చెప్పేవాడు వైసీపీ నాయకుడు అన్నారు టైటిల్ మార్చుకోవాలి అది బేసిక్గా ఒకటే ఏంటంటే స్టిక్కర్ను వాళ్ళ ఇంటికి ఇచ్చేసి నీకు ఇష్టమైతే వేసుకోమ్మా అని చెప్తుంటే దానికి ఒక అర్థం ఉంది ఇష్టమైతే పెట్టుకోండి అనేసి నాకు తెలిసి అప్పుడు 100కి ఒక 20 మంది పెట్టుకుంటారు అంటే ఈ ప్రయోజనాలు పొందేవాడు మిగతా 80 మంది ఏం పెట్టుకోరు ఆ 20 మంది వైసీపీ అభిమానులే అయి ఉంటారు ఎవడో కూడా ఎవడింటికి ఇప్పుడు మా ఇంటికి వాడకి ఎవడన్నా అతికెత్తానంటే చిరాకు పడుతుంది నాకు బయట ఎవడో వచ్చి ఏదన్నా అతికెత్తానంటేనే నాకు చిరాకు పడుతుంది ఏ కమర్షియల్ స్టిక్కర్ అట్లాంటిది పార్టీ స్టిక్కర్ ఎందుకు వేసుకుంటాం ఎందుకు వేసుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమి పార్టీలకు అతీతమైన వ్యక్తి ఏం కాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి ఎంతమంది మా ఇంటి మీద చంద్రబాబు బొమ్మ వేసుకోవాలో రోజయ్య బొమ్మ వేసుకోవాలో కిరణ్ కుమార్ రెడ్డి వేసుకోవాలి రాజశేఖర రెడ్డి వేసుకోలేదు నేదురుమల్లి వేసుకోలేదు ఎన్టీఆర్ వేసుకోలేదు ఇవాళ నీ బొమ్మ నేను ఎందుకు వేసుకోవాలి నా జీవితంలో నువ్వేంటి ఒక పార్ట్ నువ్వే నా జీవితం కాదు అమ్మ నాన్న సంపాదించి పెడితే ఎదిగాం ఇవాళ నా బిడ్డలు నేను సంపాదించి పెడితే ఎదుగుతారు నువ్వు నా సరే మనకైతే ఏమీ లేదు కొన్ని పేదలకు వచ్చేటప్పటికి వాళ్ళు రోజుకెళ్ళి కూలీ పని చేసుకుంటుంటే వస్తుంది ఓ 10,000, 15,000 25,000, 30,000 ఇస్తాను అంతే కదా ఏడాదికి అది ఇవ్వడం గ్రేట్ ఒప్పుకుంటానే కానీ దానికోసం మొత్తం స్టిక్కర్ అంతా నేనే వేసేసుకుంటాను అంతా నా పేరే చెప్పుకోవాలంటే ఎట్టగా ఇప్పుడు వీళ్ళే చంద్రబాబుని విమర్శిస్తారు నువ్వు ఫోన్ మాట్లాడితే నాదే అంటాడు ఐటీ చదివితే నా వల్లేనే అంటాడు అనేటువంటి అది అన్నప్పుడు అది ఆయన చెప్పుకుంటేనే తప్పైనప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ మొహాన ముద్రేసేస్తున్నావే నా వల్లే బతుకుతున్నానని ఎట్ట కరెక్ట్ అవుతుంది కానీ ఇదే ఇదేం పిచ్చాను అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక్కటే కాదు పాస్ పుస్తకాల మీద అది ఏంటది మొన్న ఇళ్ళ స్థలాల ఇళ్ళకి సంబంధించి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇప్పుడు ఇంటి మీద ఫోటో ఏంది ఈ ఫోటోలు పిచ్చి అసలు శాశ్వత భూ హక్కు చట్టం అది వాస్తవం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లీగల్ లిటిగేషన్స్ రాకుండా ల్యాండ్ లిటిగేషన్స్ తో పెద్ద సాగు అయిపోతుంది ఈ దేశంలో ఎవడన్నా విదేశాల్లో వచ్చి సంస్థ పెట్టాలంటే వాడికి గవర్నమెంట్ ఇస్తుంది అందులో నుంచి ఎవడో వెళ్ళి కోర్టులో కేసేసి ఆపేస్తున్నాడు నాదే అని చెప్పి అదే ఉంటే ఎప్పుడు అడంగల్ బుక్ లో నుంచి ఒక ముక్క పట్టుకుని వస్తున్నాడు అందుకని ఇవాళకి వాళ్ళ సర్వేలు చేసేసి ఆ సర్వేలో వాళ్ళదాళ్ళకే కన్ఫర్మ్ చేసి ఇవ్వండి నరేంద్ర మోడీ బొమ్మ ఇవ్వని చెప్పాలి అక్కడ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ డబ్బులు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ శాశ్వత భూ హక్కు చట్టానికి సంబంధించింది భూ హక్కు పత్రాలు ఇవ్వమని చెప్పింది పర్మనెంట్ అది డిజిటలైజ్ చేయమని అంటే ఇప్పుడు ఇదివరకడికి మళ్ళీ వెళ్ళి కొలతలు కొలవడానికి సర్వేయర్ ఈ గొడవ అంత లేకుండా ఓసారి ఇప్పుడు సర్వేయర్లతో చేయించేయండి చేంజెస్ ఫిక్స్ చేసేస్తే రేపు పొద్దున ఎవరైనా అమ్ముకుంటే దాంట్లో గూగుల్లోనే అదే సర్వే మ్యాప్లోనే ఇదిగో ఈ హౌస్ అని టిక్కర్ కొట్టేసి దాని మీద మన బొమ్మ వేసి ఉంటుంది రేపు పొద్దున మనం మన తదనంతరం ఎవరైనా కొన్నారనుకోండి మన తదనంతరం లేకపోతే మనం అమ్మాం అనుకోండి కొత్త బొమ్మ వద్దు మన భూమి బొమ్మ డిలీట్ అయిపోతుంది సింపుల్గా పెట్టిన ప్రొసీజర్ అది నువ్వు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పనిచేస్తా దాని మీద నీ బొమ్మ వేసుకోవడం ఏంది అసలు నువ్వెవడివి దాంట్లో నా ఆస్తికి నువ్వు తీసుకొచ్చి సర్వే చేసుకుంటున్నావు అంతేగాని దాంట్లో ఇచ్చేది ఏంది నువ్వు దాని బదులు ఏదో ఆ సంక్షేమ పథకం కింద ఇచ్చే ఇల్లు ఏదో ఉంది అక్కడ నీ బొమ్మ వేసుకున్నావు అంటే అదైనా తప్పే సరే ఇంతకుముందు కూడా ఆ దురద ఉంది కాబట్టి వేసుకున్నారనుకోవచ్చు దాంట్లో నువ్వేంది ఎందులో మార్చాలి కదా ఇంకా గవర్నమెంట్ స్టాంప్ వేయడంలో తప్పలేదు గవర్నమెంట్ ఎంబ్లెమ్ వేస్తారు అంతవరకు కరెక్ట్ అంతే ఎందుకు రాష్ట్రాన్ని కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతవరకు ఓకే గానీ నీ బొమ్మలు వేయడం అనేది దుర్మార్గం ఇది అదే ఒక దుర్మార్గం అనుకుంటే ఈ స్టిక్కర్లు అతికెచ్చడం మరీ పెచ్చ అతి పెచ్చ అంటే ఇక ఇట్లాగే వదిలిపెట్టేస్తే కనుక రేపు పొద్దున మీకు గనక బాగా సంతృప్తి చెందితే ముఖం మీద స్టాంప్ వేసుకోండి కొద్దిగా సంతృప్తి చెందితే చేతి మీద స్టాంప్ వేసుకోండి చేతి మీద స్టాంప్ వేసుకున్న వాళ్ళకేమో 15,000 ఇస్తాం ముఖం మీద స్టాంప్ వేసుకోవాలి అదే పచ్చబొట్టు బొడి ఇచ్చుకుంటే 25,000 ఇస్తామని ఏమైనా పెడతారేమో స్కీములు వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే అందరం కాదు కానీ ఇండివిజువల్గా ప్రజల్లోకి వెళ్తున్నారు వాళ్ళు కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త స్లోగన్స్ వెళ్తున్నారు
ఇది మా నమ్మకం నువ్వే జగన్ అనేది పాన్యం ఎమ్మెల్యే ఆయన కాటసాన్ రాంభూపల్లి ఢిల్లీరట ఫస్ట్ అది బాగా వర్కౌట్ అయింది నేను చెప్పడం ఈయన దాన్ని ఓకే చెప్పడం ఇమీడియట్గా వాళ్ళ ఫేస్బుక్ పేజీలో కూడా మార్చేశారు ఇప్పుడు ఈ స్లోగన్ ఇంతకుముందు రావాలి జగన్ కావాలి జగన్ అని కదా ఇప్పుడు ఇది మార్చడం అంటే నమ్మకం ఉందని ప్రజలకు ప్రజలు వాళ్ళకి వాళ్ళు చెప్పడం వేరు అది రేపు పొద్దున్న ఓటు రూపంలో చూపించడం ముందే మీవే నమ్మకం లేదంటే మా వల్లే జనం ఇలా బతుకుతున్నారు అనేది ఏమన్నా వాళ్ళ నుంచి తీసుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే ఈ స్టిక్కర్ల రాజకీయం అతి సర్వత్ర విజయత అంటారు చంద్రబాబు గారి టైంలో జనం ఎవరిదో వాళ్ళు బతుకుతుంటే ముందిస్తానన్నటువంటి ఆ రుణమాఫీ చివరిలో ఓ 10,000 రూపాయలు చెప్పను పశువు కుంకుమ కిందకిచ్చి మీరందరు లక్షాధికారులు అయ్యారంటే నా వల్లే అన్నారు 10,000 ఇచ్చారు అంతకుముందు ఎవడు 10,000 ఇలా ఇచ్చినోళ్ళైనా కూడా ఇలా రైతులకి మీకు మొత్తం సంపూర్ణం చేస్తాను దాన్ని కూడా అట్లా కొంచెం ఇచ్చారు 85,000 కోట్లు అవసరమైతే 18,000 కోట్లు ఏమో చేశారు 18,000 కోట్లు ఖర్చు పెట్టారు దీనికి కూడా 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టారు 25,000 కోట్లు ఖర్చు పెట్టారు అందరి చేతిలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటారు రాజశేఖర రెడ్డి అయినా నేదురుమల్లి అయినా రోసయ్య అయినా ఈ కౌటల అయినా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఎన్టీఆర్తో కూడా పోల్చుకుంటే డబ్బులు ఎక్కువ ఇచ్చినట్టు కానీ ఇస్తానన్నది పూర్తిగా ఇవ్వలేదంటేనే విరక్తి చెందారు ప్లస్ ఆ ప్రచారం మీరు బతికారనేది మీకు అందరికి అసలు డాక్రా పెట్టింది నేనే మీకు ఇవాళ మిమ్మల్ని అందరు లక్షాధికారులు చేసింది నేనే అనేటప్పటికైనా విరక్తి చెంది వాళ్ళు ఓటు రివర్సల్ వేశారు ఇప్పుడు నువ్వు వచ్చి మొత్తం నువ్వు బతుకుతున్నది నా వల్లే అంటే డబ్బులు ఇచ్చాడు 10,000 ఆ రోజు 10,000 ఎక్కువ ఇవాళ నువ్వు ఇచ్చే 30,000 ఎక్కువ పోనీ ఈ సంక్షేమం రేపు వచ్చినోడు ఇవ్వనంటున్నాడా వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు అట్టంటప్పుడు నువ్వెళ్ళి మా నమ్మకం నువ్వే స్టిక్కర్ వేసుకో లేకపోతే కనుక జగన్ లేకపోతే దేశం లేదని స్టిక్కర్ వేసుకో ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో వీళ్ళు ఒక లిస్ట్ తీసుకుని వెళ్ళి నీకు ఎంత ఇచ్చాను ఎంత ఇచ్చానని చెప్తుంటేనే కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది గుట్టుగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి బయటపడిపోతుంది వీళ్ళు కూడా ఇది తీసుకున్నారంట ప్రభుత్వ పథకాల మీద బతుకుతున్నారంటే వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్న సందర్భాలు కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఈ స్టిక్కర్ అంటే విరక్తి పెరగదా జనాల్లో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారిదే ఇది పెట్టడం ద్వారా మంచిది ఒక రకంగా అది మంచిది ఎందుకంటే పబ్లిక్ ఎదురుకుండా జగన్ తిడతా పథకాలు తీసుకునే వాళ్ళకి బయటపడింది తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కూడా పథకాలు తీసుకుని బయటకు మాత్రం తీసుకునే వాళ్ళందరినీ తిడతా ఉండేవాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు వాళ్ళకి ప్రాబ్లం మధ్యతరగతి వాళ్ళు తీసుకోలేదని జనానికి చెప్తే ఇప్పుడు తీసుకున్నారన్నది అది తెలిసింది వాళ్ళలో కోపం ఉంటుంది ఖచ్చితంగా స్టిక్కర్ వేయడము అంటే కనుక నాకు తెలిసి పేదల్లో కూడా కనీసం 50-60 మందికి వ్యతిరేకత ఉంటుంది లేదు కనీసం 30-40 మందికి వ్యతిరేకత ఉంటుంది పేదల్లో కూడా స్టిక్కర్ వాళ్ళ చేతికి ఇచ్చేసి నీకు ఇష్టమైతే వేసుకోమ్మా అంటే వేరు అంతేగాని స్టిక్కర్ మేము వచ్చి అతికిస్తాం ఇది అతికిస్తేనే నీకు పథకాలకు అర్హుడు నెక్స్ట్ అదే చెప్తారు ఇప్పుడు ఒక ఏరియాలో జనాలకి ఇచ్చేస్తే జనాలు స్టిక్కర్ అతికిచ్చుకోలేదు అనుకోండి వాలంటీర్ని ఎమ్మెల్యే అడుగుతాడు లేకపోతే ఇప్పుడు ఏదో గృహ సారథులు ఎవరో పెట్టారు వాళ్ళు అడుగుతారు కాబట్టి మాకెందుకు వచ్చి నీ పెంట అని చెప్పి నువ్వు స్టిక్కర్ అతికించుకోకపోతే ఆపేయమంటున్నారమ్మా అంటాడు వాలంటీర్ సరే ఎందుకు మనకు ఎందుకు వచ్చింది 14 నెలలు భరించాలి కదా కాబట్టి అని చెప్పేసి ఆ తర్వాత వెళ్ళి ఓటేసి వచ్చేసి స్టిక్కర్ బీకేస్తారు రేపు పొద్దున అది గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షం పూర్తిగా లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన 2019లో గెలిచిన వెంటనే కూడా ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట అదే అన్ని వచ్చినా 151 వచ్చినా 23 వాళ్ళకి వచ్చినాయి అంటే లేదా అవి కూడా రాకూడదు నా లెక్క ప్రకారం అనేది ఇప్పుడు అదే ఆయన Y0 175 అని పెట్టడం ఇప్పుడు అంటే నిజంగా అది అంటే ప్రజల్లోకి అది వెళ్ళడానికేనా ఇదంతా చేస్తున్నారు అది సాధ్యమవుతుందా ప్రేరేపించ అట్లయితే గనక ఇప్పటికే 175 వస్తేనే కాదు అది ఒక మైండ్ గేమ్ అంటే వీళ్ళ లెక్కల ప్రకారం దాదాపుగా ప్రతి కుటుంబంలో ఏదో పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టద్దు ఇంకా అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు లేదంటే జనసేన వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్టిక్కర్లు వేస్తే ఇంకా ఖచ్చితంగా వీళ్ళందరూ మా ఓటింగ్ అని చూపించే ప్రయత్నం అంటే చంద్రబాబు టైంలో కూడా పథకాలు ఉన్నాయి కదా పెన్షన్ ఇచ్చారు ఆయన కూడా బియ్యం ఇచ్చారు రేషన్ రూపాయికి ఇచ్చారు కిరణ్ కుమార్ అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం అయితే రూపాయికి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి ఆ రూపాయికి కిలో బియ్యాన్ని ఈయన కూడా కొనసాగించారు కదా ఈజీ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు కదా ఆయన స్టిక్కర్లు అతికించమని అడగలేదు కదా ఆయన మామూలుగా మరుగుదోడ్లకి ఏమో మంచినీళ్ళ ప్లాంట్లకు కూడా పసుపు రంగు వేసుకున్నారు వాటర్ ట్యాంకులకి అన్నారు అదే తప్పండి వీళ్ళేం ప్రజ్ఞానికి వేస్తుండే చివరికి ఇట్లాగే వదిలిపెట్టేస్తే పెచ్చ పెరిగిందంటే గనక రేపు పొద్దున మనం గనక క్రికెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లాగే అతికిస్తూ ఉంటుంటారు స్టిక్కర్లు లేకపోతే రంగులు గీస్తూ ఉంటారు అట్లాగే మీరందరూ గీసుకు తిరగకపోతే కనుక మేము డబ్బులు ఇవ్వంటే పెచ్చ పెరుగుద్ది అనమాట
ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక దాని ఒక సైకలాజికల్ డిజార్డర్. అంటే ముద్ర వేసుకుంటున్నారా, మార్క్ రాజకీయం చూపిస్తున్నారా? అంటే మూర్ఖంగా చేస్తున్నారు, ముద్రలు కాదు పాడు కాదు మూర్ఖత్వం. అంటే ఎవరి కోసం మనం ఇస్తున్నాం కదా, అంటే జేబుల్లో సొమ్మ అంత ఇచ్చిస్తున్నారే. చంద్రబాబు అబ్బ సొమ్ము తెచ్చిడు, జగన్ అబ్బ సొమ్ము తెచ్చిడు, ఇచ్చేటువంటి జనాందే. అట్లని నేను అది పథకం ఇచ్చిన వాళ్ళ పేరు ఉండద్దు అన్నాను నేను. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు చేయని పథకం నువ్వు చేసావు కాబట్టి యాక్సెప్ట్. అంతవరకు ఓటు అడుగు తప్పులే, నేను ఈ స్కీమ్ చేశాను కాబట్టి అని చంద్రబాబు అడగచ్చు, జగన్ అడగచ్చు, అంతవరకు యాక్సెప్టబుల్. అంతేగాని నువ్వు స్టిక్కర్ లేకపోతే వద్దు, నువ్వు స్టిక్కర్ వేసుకోవాల్సిందే అనేటువంటిది మాత్రం నియంతృత్వం. ఒక ఎవడో ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉంటాడు కిమ్, అందరిలో అది కాదు. మీరు ఎప్పుడైనా దుబాయ్ కానీ, నేనైతే దుబాయ్ చూశాను, ప్రతి షాప్ ముందు వాళ్ళకి సంబంధించిన రాజు ఉంటాడు కదా, అది ఫోటో ఉంటుంది ఎంత పొడుగున నిలువెత్తున. ప్రతి వ్యాపార సంస్థ ముందు ఉండాలి, ప్రతి బిల్డింగ్ ముందు ఉండాలి, అపార్ట్మెంట్ ముందు కూడా రూల్ అది. ఆయన ఎన్ని రకాల పోజులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, కొన్ని వందల ఫోటోలు ఉంటాయి. ఒకటి నుంచుని ఉన్నది, ఒకటి నవ్వుతున్నది, ఒకటి నిలువెత్తుది పెట్టాలి, మళ్ళీ చిన్నది పెట్టడానికి కూడా కుదరదు. ప్లస్ ఈవెన్ మీరు సభావేదిక ఉందనుకోండి, లోపల స్టేడియం లోపల లోపల కూడా పెట్టాలి, స్టేజ్ మీద కూడా పక్కన ఉండాలి ఆ ఫోటో. అంటే వాళ్ళకి ఆ పిచ్చ ఉంది, ఏమన్నా ఆ పిచ్చ ఏమన్నా ఇక్కడ కూడా వచ్చింది, ఎట్లాగే వదిలి పెడతారు, రేపొద్దున ప్రతి ఇంటి ముందు ఒక కటౌట్ ఉండాలని చెప్తారు. లేదంటే వీళ్ళు ఏమన్నా అతికిచ్చి పెద్ద స్టిక్కర్ పెడతారేమో. ఏముంది ఇప్పుడు వీళ్ళు పెడతారు, రేపు పొద్దున చంద్రబాబు గారు వాళ్ళు కూడా పెడతారు, అప్పుడు రెండు పెడతారు. వాళ్ళు మా స్టిక్కర్ మీరు ఒకటి పెట్టించారు కదా, మేము రెండు పెడతామంట. మా ఫోటోలు పెట్టండి. ఇప్పటికే రోడ్లు చూస్తుంటే అసహ్యం వేస్తున్నాయి. ఇదివరకు జెమినీలో ఉన్నప్పుడు మనము, మీరు కూడా ఉన్నప్పుడే అనుకుంటా, ఒక 8 నెలలు సీరియల్ గేసాం. అసలు దాన్ని ఏమంటారు, ఫ్లెక్సీ ఫ్రీ సిటీ కావాలని. బెంగళూరులో ఫ్లెక్సీస్ నాట్ అలౌడ్. ఎలక్షన్స్ అప్పుడు అట్లా పెట్టినప్పుడు కూడా డబ్బులు కట్టి పెట్టేసి తీసేసేయాలి అంతే. ఎక్కడ, ఈవెన్ నేను అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళా లాస్ట్ ట్రిప్, ఒక్క చోట ఉండేది కాదు. బీజేపీ అమిత్ షా టూర్ జరిగిన రోజులు కూడా లేదు, మోడీ టూర్ జరిగిన రోజులు కూడా లేదు. ఓన్లీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్లకి డబ్బులు ఇచ్చి పెట్టుకునే తప్పించి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ జెండాలు. మన రాష్ట్రంలో దాని అమ్మ జీవితం ఏడ చూడండి, సిటీల్లో చూడండి, ప్రతి బడ్డీకి కూడా అతికిచ్చి పడేస్తుంటారు, చిరాకు పడుతుంటారు. కానీ ఇప్పుడు ఎంత చేసినా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఈయన చిరునవ్వుతో ఒక ఫోటో పెట్టినా, రేపు పొద్దున ఈసీ మొత్తం అవన్నీ పీక్ పారేస్తుంది కదా ఎన్నికల టైంలో. అందుకని వీళ్ళ లెక్క స్టిక్కర్ అంటే అయిపోయలేరు కదా, ప్రతి జనాలు వాళ్ళు అతికించుకున్నారు మాకేంటంటారు. రోడ్డు మీద అయితే కనుక పీకిస్తారు, అంటే ఇంటి గోడల మీద అంటించిన, ఇంటి బయట అంటించిన, బయట కాదు కదా తలుపుల మీద అతికించమంటారు. తలుపుల మీద పీకడం వల్ల మనం చెప్పాల్సింది ఇంట్లోకి వెళ్ళి పీకరు కదా వీళ్ళు, పీకడం అనే హక్కు కూడా ఉండదు. అదే అది వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. బయట రోడ్ల మీద ఎక్కడ అతికించినా పీకుతారు, అవును. లేదా వాటి మీద రంగు రాయమంటారు, లేకపోతే బొమ్మ అతికించమంటారు, గొడగట్టమంటారు. అందుకని చెప్పేసి ఈ పని అతి, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, చిరాకు పడుతుంది దాని మూలంగా. రేపు చూద్దాం మొత్తానికి స్టిక్కర్ రాజకీయం వర్కౌట్ అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు, రేపొద్దున అదే బిడ్స్ కొడుతుందా, వేచి చూడాల్సి ఉంది.